చంద్రబాబు బర్త్డే రోజు పవన్ బాబుకి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఏతీయ మేర కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఇప్పుడు జగన్ గద్దెదించడానికి అన్ని ఏర్పాటు చేసుకొని సిద్ధంగా వెళ్తున్నాయి. ఇక ఇదే క్రమంలో చంద్రబాబు బర్త్డే రావడంతో బాబుకి చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారట పవన్. ఏది ఏమైనా కూడా బాబుని సీఎం చేయడమే నా లక్ష్యం అంటూ ఇప్పుడు పవన్ కూడా అదే వేటలో ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే, ఈసారి జగన్ ఓడిపోవటం ఖాయమని చెప్పేసి పవన్ కూడా అదే అంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చంద్రబాబును సీఎం చేస్తే ఆంధ్రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో అరాచక పాలన జరుగుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ కూడా కనిపించలేదు. ఎక్కడ చూసినా కూడా అంత నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఇక దోపిడీదారులు ఎక్కువైపోయారు. ఏది ఏమైనా కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పేదల కడుపు కొడుతున్నాడు. ఎక్కడ చూసినా కూడా నిరుపేదమే కనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఇక ప్రభుత్వం మారకపోతే ఆంధ్రప్రదేశ్కి నిజంగా అదే గతి పడుతుందని చెప్పేసి కూడా పవన్ మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం మారడం ఖాయమని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో అనేక వేదికల పైన కూడా పవన్ చెప్పడం జరిగింది. జగన్ వస్తే ఈ అరాచక పాలన ఇక అలాగే ఉండిపోతుంది, ఇక బిచ్చమెత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి ఆయన ప్రసంగాలలో కూడా అదే చెప్పారు. ఏది ఏమైనా కూడా బాబు బర్త్డేకి పవన్ ఊహించని గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఆయనను సీఎం చేస్తాను, అదే నా లక్ష్యం అంటూ ఇప్పుడు పవన్ కూడా ప్రచారాలతోటి ప్రతిరోజు వాడవాడ, ఇల్లు ఇల్లు, మండలాలు, జిల్లాలు, అనేక చోట్ల తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా జగన్ గద్దెదించడానికి ఇప్పుడు ఇటు టీడీపీ, అటు జనసేన, ఇటు బీజేపీ కూటమిగా ఏర్పడి ఆయనను ఓడించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆంధ్రాష్ట్ర ప్రజలు కూడా ఈసారి చంద్రబాబు రావాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆయన చేయని తప్పుకు కుట్రపూరితంగా కేసులు పెట్టి ఆయనను జైల్లో పెట్టారు. ఇదంతా గమనించినటువంటి ఆంధ్రాష్ట్ర ప్రజలు ఈసారి ప్రభుత్వం మార్పు రావాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా